ముఖ్య గమనిక ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు క్లియర్గా చెప్పాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. హైదరాబాద్ టాప్ మోస్ట్ బిల్డరు ఒక డెవలపర్ అనమాట. వాళ్ళు ప్రీ లాంచ్లో ఒక ప్రాజెక్ట్ని అయితే లాంచ్ చేశారు అప్పా జంక్షన్లో. ఇది వచ్చేసరికి మొత్తం 11 ఏకర్స్లో ల్యాండ్ అండి. ఇది రెడ్ కలర్ హైలైట్ చేసిన తర్వాత 11 ఏకర్స్ ల్యాండ్. ఇప్పుడు మనం చూద్దాం మన సరౌండింగ్స్ ఎలా డెవలప్మెంట్ ఉన్నాయి ఏందనే దాని గురించి ఇప్పుడు మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసరికి అప్పా జంక్షన్లో ఉందండి. ఈ అప్పా జంక్షన్లో మన వెంచర్కి ఆనుకొని మనకు చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా, ఇది పెబల్ సిటీ అండి. పెబల్ సిటీకి ఆనుకొని అయితే ఉంది. ఇది మనంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అనమాట. అలాగే మనం చూసినట్లయితే ఇంకో సైడ్ వచ్చేసరికి విల్లా ప్రాజెక్ట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది చూసినట్లయితే మనకు గిరిధారి హోమ్స్ అనమాట. అవి హైరైజ్డ్ అపార్ట్మెంట్స్. అలాగే ఈ లొకేషన్లోనే ఇంకా మనం చూసినట్లయితే విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి. ఆ విల్లాస్ వచ్చేసరికి మనకు ఎంపైర్ ఇన్సిగ్నినా అనే గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కూడా ఉన్నాయన్నమాట ఈ లొకేషన్లో. అలాగే గిరిధారి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. బ్లూ కలర్లో చూసినాం కదా, ఇది గిరిధారి అపార్ట్మెంట్స్ అనమాట. మన ఏరియా ఫుల్ డెవలప్మెంట్ ఉందండి, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఓఆర్ఆర్కి దగ్గరలో ఉంది. అలాగే చేవెళ్ళ నేషనల్ హైవే కూడా ఆనుకొని ఉందన్నమాట. అలాగే చూసినట్లయితే లిప్డౌన్ విల్లాస్ అనమాట. అలా మన ఫుల్ డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి మన లొకేషన్కి. చూస్తున్నాం కదా, ఇది ఓఆర్ఆర్ అండి. ఇది వచ్చేసరికి ఓఆర్ఆర్ అప్పా జంక్షన్ ఓఆర్ఆర్ అనమాట. సో అక్కడైతే ఈ రెల్లో కలర్ ఉంది కదా, మన సైట్కి దగ్గరలోనే ఓఆర్ఆర్ వెళ్తుంది. అలాగే మన సైట్కి ఫ్రంట్లో నుంచే చేవెళ్ళ నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే వెళ్తుంది అనమాట. ఇదండి రెడ్ కలర్ వచ్చేసరికి చేవెళ్ళ రోడ్డు. అలాగే మనం చూసినట్లయితే మన ఏరియా మొత్తము ఫుల్ డెవలప్ చెందిందండి, డెవలప్ అయి ఉంది. అలాగే మనం ఈ లాంచ్ చేస్తున్న ప్రాజెక్ట్ కూడా టాప్ మోస్ట్ బిల్డర్ అనమాట, చాలా బెస్ట్ బిల్డర్ అనే చెప్పుకోవాలి. అలాగే చూసినట్లయితే మొత్తము 11 ఏకర్స్ ల్యాండ్, 3 బ్లాక్స్ ఉంటాయన్నమాట, 784 ఫ్లాట్స్ ఉంటాయి. మొత్తం 3 బిహెచ్కే ఫ్లాట్స్ అండి. 1389 నుంచి 1665 ఎస్ఎఫ్టీ దాకా అయితే ఉంటాయి. ఈసరికి సెల్లారు సెల్ట్ తర్వాత 18 ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట. అలాగే మనం చూసినట్లయితే ఇప్పుడు నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నేను పేమెంట్ డీటెయిల్స్ సహా అన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఈ ప్రాజెక్ట్కి వచ్చేసరికి 2 క్లబ్ హౌసెస్ ఉంటాయి. ఎమ్యూనిటీస్ బ్లాక్ వచ్చేసరికి G+3 ఫ్లోర్స్ ఉంటుంది అనమాట. అలాగే చూసినట్లయితే ఎమ్యూనిటీస్ విషయానికి వచ్చినట్లయితే క్లబ్ హౌస్, బ్యాంక్వెట్ హాలు, స్పోర్ట్స్ లాంజెస్, ఏసీ జిమ్ము, స్విమ్మింగ్ పూలు, కిడ్స్ పూలు. నేను చూసినట్లయితే పవర్ సప్లై 100% పవర్ సప్లై, కామన్ ఏరియాస్, కామన్ ఎమ్యూనిటీస్. అలాగే చూసినట్లు 24 అవర్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటాయి విత్ ఇంటర్కామ్ ఫెసిలిటీ, ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ఎక్సెట్రా ఉంటాయన్నమాట. మనం చూసినట్లయితే తర్వాత ఇది ఎస్థెటికల్లీ డిజైన్ చేశారు. ఓ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది, ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది. స్ట్రాటజికల్లీ లొకేటెడ్ ఎట్ నెక్స్ట్ పెబల్ సిటీ అనమాట. అలాగే మనకు అప్పా జంక్షన్ అనేది మోస్ట్ డెన్సిటీ పాపులేటెడ్ ఏరియా ఆఫ్ ద ట్విన్ సిటీస్ అనమాట ఫర్ ద గేటెడ్ కమ్యూనిటీ ఇండిపెండెంట్ విల్లాస్ అండ్ హైజీన్ అపార్ట్మెంట్స్ అండ్ హైరైజ్డ్ అపార్ట్మెంట్స్కి. అలాగే చూసినట్లయితే మనం పేమెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇది రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఒకటి బైబ్యాక్ ఎట్ 6000 పర్ ఎస్ఎఫ్టీ అనమాట. అంటే బైబ్యాక్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు 3999 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ప్లస్ జిఎస్టీ, బైబ్యాక్ ఎట్ 6600 పర్ ఎస్ఎఫ్టీ అనమాట. టైం లైన్ వచ్చేసరికి ఇది 3 ఇయర్స్, 3 ఇయర్స్ ప్లస్ 6 మంత్స్ వచ్చేసరికి గ్రాస్ పీరియడ్. ఈ ఆఫర్ వచ్చేసరికి ఓన్లీ ఫస్ట్ 100 బుకింగ్స్కి అనమాట. అలాగే చూసినట్లయితే ఇంకోటి రిజిస్టర్ నౌ ఆర్ లేటర్ అని ఉంది. ఇది వచ్చేసరికి 3000 ఇప్పుడు బై 3999 పర్ ఎస్ఎఫ్టీ ప్లస్ ఎమ్యూనిటీస్ జిఎస్టీ అమౌంట్ 7 ల్యాక్స్. నౌ ఇట్స్ 4 ల్యాక్స్ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ ఫుల్ పేమెంట్ 1.5 ఇయర్స్ లాకిన్ ఫర్ రీసేల్ అనమాట. ఈ రీసేల్కి మనం 1.5 ఇయర్స్ అయితే ఉంచుకోవాలి. అలాగే చూసినట్లయితే మనకు పేమెంట్ టర్మ్స్ ఏమున్నాయి అంటే బుకింగ్ అమౌంట్ వచ్చేసరికి 5 ల్యాక్స్ ఉంటుంది అనమాట. అలాగే విత్ ఇన్ 13 డేస్లో మనము బుకింగ్ అమౌంట్ కలిపి 100% పేమెంట్ చేయాలన్నమాట. ఈ ప్రాజెక్ట్ వరకు లాంచింగ్ స్టేజ్లో ఉందండి. ఇది వచ్చేసరికి లాంచింగ్ ప్రైస్ వచ్చేసరికి 5499 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చి ఇంకో 2 నెలల్లో లాంచ్ కాబోతుందండి. మొత్తం టోటల్ ఫ్లాట్స్ అయితే 784 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట.
అలాగే హ్యాండ్ ఓవర్ చూసినట్లయితే అప్రూవల్స్ వచ్చినప్పటి నుంచి 3 years + 6 months అయితే ఉంటుంది. 6 months అనేది గ్రాస్ పీరియడ్ ఉంటుందన్నమాట. ఇది చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్ పిఎంసీ వచ్చేసరికి టాప్ మోస్ట్ టాటా ప్రాజెక్ట్స్ అనేవాళ్ళు దీనికి ప్రాజెక్ట్ పిఎంసీగా వర్క్ చేస్తున్నారు. సో ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అయిందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అలాగే మనం చూసినట్లయితే మన టైటిల్లో కూడాను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, వాళ్ళని మీరు కాంటాక్ట్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.